నమస్తే అండి ఇది ఎంబీపీ కాలనీలో సెక్టర్ ఫైవ్లో ఉన్న రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లాట్ అండి ఇది అన్నీ కూడా మనకి సౌత్ ఫేస్ రావడం జరిగింది ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది ఒక ఫ్లాట్కి రెండు కార్ పార్కింగ్లు ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఇది ప్రజెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందండి ఇది మనకి దాదాపు టూ మంత్స్లో డెలివరీ చేస్తామని చెప్పారు ఎంత లేట్ అయినా ఒక ఫోర్ మంత్స్లో మనకి అయిపోద్దని మనము గెస్ చేయొచ్చు ఈ అపార్ట్మెంట్కి మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఇలా చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంకా డెడ్ ఎండ్ వచ్చిందండి అక్కడ కంప్లీట్గా వాల్ వచ్చేసింది పై వరకుని సో మనకి వెహికల్స్ అట్ ఇటు మూవ్ అవుతేనే ఇబ్బంది లేదు ఇది ట్వంటీ ఫీట్ కలిగిన రోడ్డు ఇది మెయిన్ రోడ్కి దాదాపు ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతే చాలా డిస్టెన్స్ తక్కువ మన లోన ఏ విధంగా ఉంది ఇదంతా కార్ పార్కింగ్ సెల్లార్ ఏ విధంగా ఉందో చూద్దాం ఈ ప్లేస్ అంతా కూడా మనం చూస్తున్నది ఈ సెల్లర్కి కార్ పార్కింగ్ విడిచిపెట్టడం జరుగుతుంది మన స్టెప్స్ ఎక్కి ఒకసారి ఒక ఫ్లాట్ చూద్దాం ఆ పోజిషన్ వెళ్ళకుముందు కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఓపెన్ ప్లేస్ రావడం జరిగింది అక్కడ కంప్లీట్గా మనకి గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది ఎలివేషను స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి లిఫ్ట్ వచ్చింది మళ్ళీ లిఫ్ట్ కూడా దాదాపు పన్నెండు పది మంది పట్టి పెద్ద సైజు ఆ లిఫ్ట్ దాటిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చింది అంటే కొన్ని పెద్ద హోటల్స్లో ఏ విధంగా ఉంటుందో ఆ మోడల్ అయితే స్టెప్స్కి ఇవ్వడం జరిగింది ఆ స్టెప్స్ ముందు మనకి ఫ్లాట్ కనిపిస్తుందండి అన్నీ ఒకే ఫేసింగ్ కలిగిన సౌత్ ఫేసింగ్ కలిగిన ఫ్లాట్స్ ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది రెండు వేల మూడు వందల ఎస్సెప్టీ కాబట్టి ఆల్మోస్ట్ మనకి అన్ని లార్జ్ స్కేల్లో ఉంటాయని మనకి తెలుస్తుందండి ఇదంతా అక్కడ మనకి హాల్ అండి హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది చాలా పెద్దది కంప్లీట్ హాల్ సైజ్ ఓపెన్ చేసి ఉంచారు ఆ లెఫ్ట్ సైడ్ మనకు ఒక బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ టాయిలెట్స్ కూడా రావడం జరిగింది లాన్కి ఎంటర్ అయితే ఎదురుకుండా మనకి బిగ్ సైజులో విండో అయితే వెంటిలేషన్ కోసం విడిచిపెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకొక వైపు కూడా అది కూడా పెద్ద విండో అయితే ఓపెన్ చేసి ఉంచారు ఆల్ సైజ్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది హాల్ సైజ్ ఎంత ఉంది కిచెన్ సైజ్ ఎంత ఉంది అని చెప్పి డెనామినేషను మేము ఫ్లోర్ మ్యాప్ ఇవ్వడం జరిగింది మీకు అది చూడాలి అనుకుంటే మేము వాట్సాప్లో మీరు అడిగితే ఎంఈపీ కాలనీ ఫ్లోర్ మ్యాప్ అని మిమ్మల్ని అక్కడ పంపించడం జరుగుతుందండి ఇది అటాచ్డ్ కలిగిన మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పచ్చు డోర్ తీసుకుని మనం లాన్కి వెళ్తే అక్కడ మళ్ళీ ఇంకొక కొంచెం సైడ్ ఇంకొక డోర్ వచ్చినట్టు కనిపిస్తుంది మనకి అక్కడ రెండు బ్లాకుల కింద ఉంది అంటే బాత్రూమ్ సైజు పెద్దండి కొంచెం లెందీగా ఉంది చిన్నది కాదు వెంటిలేషన్ కూడా బాగానే పెద్దది ఇచ్చారు ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేసి డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దామండి ఈ ఫ్లాట్స్కి మనకి మెయిన్ పాయింట్ మనకున్న యొక్క బాల్కనీ లేదా యూటిలిటీ రూమ్ కింద ఇచ్చిన స్పేస్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇది సన్సెట్ ఆ టైంలో ఎక్సలెంట్గా సూర్యకిరణాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇక్కడ నుంచి కూడా గ్రీనరీ ఎక్సలెంట్గా ఉందండి అన్ని చెట్లు ఉన్నాయి ఆరోగ్యానికి మంచిగా అనిపించే ఫ్లాట్ ఇది అలాగే యూటిలిటీ సైజ్ ఏ విధంగా ఉంది చిన్నదా పెద్దదా అని చెప్పి మేము ఫ్లోర్ మ్యాప్లో ఇవ్వడం జరుగుతుంది ఇదైతే చాలా పెద్ద యూటిలిటీ రూమ్ అండి మళ్ళీ హాల్లోకి వచ్చి కాస్త ముందుకెళ్తే మనకి కనిపిస్తున్నది ఎదురుగా అది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ మనకి కిచెన్ రావడం జరుగుతుంది కిచెన్ నుంచి మనం కాస్త ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ గాడ్ కానుకుని ఒక రూమ్ ఉంది అది పూజా రూము దానికి వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు దాని పక్కనే ఇంకొకటి సేమ్ బెడ్రూమ్ ఒకటి కనిపిస్తుందండి బెడ్రూమ్ సైజు కూడా బాగానే ఉంది పెద్దది రెండు వేల మూడు వందల సెఫ్టీ ఇది వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారండి పెద్ద విండో ఒకటి ఓపెన్ చేసి ఉంచారు అదేవిధంగా దాని పక్కన ఒక చిన్న బాల్కనీలో కూడా ఇచ్చారు ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు ఇక్కడికి డే టైం మార్నింగ్ టైము సూర్యకిరణాలు వచ్చే అవకాశం ఇక్కడ ఉంటుంది ఈ బాల్కనీకి ఎంబీపీ కాలనీలో లార్జ్ స్కేల్లో ఫ్లాట్ దొరకడం అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు మరి చిన్నవి కాకుండా రెండు వేల మూడు వందల రెసెప్టీ కాబట్టి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఐదు ఫ్లాట్లు ఉన్నాయి ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాటు రెండు కార్ పార్కింగ్లు ఇస్తారు రెసెప్టి ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ ఉంటుంది ఆఫీస్కి వచ్చి మాట్లాడితే దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనము డైనింగ్ ప్లేస్కి వచ్చి చూస్తే ఇంకొక బెడ్రూమ్ కనిపిస్తుంది ఎదురుగా ఈ బెడ్రూమ్ సైజు కూడా ఎక్సలెంట్గా లార్జ్గా కనిపిస్తుంది ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఒక వైపు అయితే బాల్కనీ అనొచ్చు లేదా యుటిలిటీ రూమ్ అనొచ్చు లార్జ్ స్కేల్లో ఇచ్చారండి సైజు కూడా ఎక్సలెంట్గా ఉంది ఆల్మోస్ట్ మనకి బెడ్ పడుతుందేమో అన్నంత స్పేస్ అయితే కనిపిస్తుంది సింగిల్ బెడ్ ఇక్కడ నుంచి కూడా గ్రీనరీ ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ పక్కన ఎక్కువగా మనకి మొక్కలు రావడం అది ఒక మంచి విషయం అని చెప్పచ్చు ఎక్కువగా గ్రీన్ చూస్తే మన కళ్ళకి అది చాలా మంచిదండి అక్కడి నుంచి మనం కాస్త ముందుకు వస్తే ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో చూసినట్టే సేమ్ కాస్త ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే బాత్రూమ్ వచ్చిందండి ఈ బాత్రూమ్ సైజు మొదటి బెడ్రూమ్ సైజు బాత్రూమ్ కన్నా కాస్త చిన్నది అన్న ఫీలింగ్ వచ్చింది డబల్ వెంటిలేషన్ అయితే ఇచ్చారు అన్నీ కూడా దాదాపు సేమ్ టు సేమ్ ఫ్లాట్స్ అండి ఐదు మాత్రం ఉన్నాయి ఎక్కువ స్పేస్ కాబట్టి రెండు వేల మూడు వందల సెఫ్టీ ఓన్లీ ఫైవ్ మాత్రమే ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫ్లోర్కి ఒకటి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మ్యాక్సిమం ఇండివిజువల్ హౌస్ అన్నట్టు ఉంటుంది ఇంకో ఫ్లోరోలకి మనకి ఎక్కడ కూడా ఎక్కువ లేకుండా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ బాగుందండి చుట్టుపక్కల అన్నీ కూడా రెసిడెన్షియల్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఎంబీపీ ప్రజెంట్ అయితే ఫుల్గా కమర్షియల్ ఎక్కువైపోయింది ఏ యొక్క చిన్న ప్లేస్ కూడా వదలకుండా అన్ని వీధుల్లో కూడా మనకి షాప్స్ అవన్నీ వచ్చి ప్రశాంతంగా లేకుండా అడావిడిగా ఉంటున్నాయి కాకపోతే ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్స్కి అయితే ముందు దాదాపు మెయిన్ రోడ్ వరకు ఎక్కడ కూడా చిన్న షాప్లు కూడా లేవు అన్ని రెసిడెన్షియల్స్ ఉన్నాయి అదొక మంచి విషయం అని చెప్పచ్చు కాస్త ఎక్కువ కస్టమర్స్ వచ్చి వెళ్ళిపోవడము షాప్స్ ఏమైనా ఉంటే ఆ యొక్క ఇబ్బంది అయితే ఈ ఫ్లాట్స్కి అయితే ఉండకపోవచ్చు ఈ ఫ్లాట్స్ విజిట్ చేయడానికైనా లేకపోతే ఓకే బాగుంది చూడాల్సి కొనడానికన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియో చూడగానే లైక్ చేయండి సరిగా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము అంతకుముందు ఎవరినైతే కలిసి మేము ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ చూపించాము వారి దయచేసి మాకు కిందన కామెంట్లో కేకేఆర్ ఛానల్ ఈజ్ జెన్యున్ ఛానల్ అని టైప్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది మేము విజిటింగ్ చేయిస్తామా లేకపోతే విజిటింగ్కి వస్తామా లేదా అని ఒక చిన్న డౌటు ఎక్స్ప్రెస్ చేశారు సో మేము వస్తామని చెప్పి ఆల్రెడీ కలిసిన వారు మాకు సపోర్ట్ ఇస్తే వారు ట్రస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్